हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो मरो टॉपिक तो मे मुंदुकु रावडं जरिगिंदि फ्रेंड्स। सो मरी टॉपिक एंटंटे फ्रेंड्स, मन पीएफ अकाउंट की मनमे डेट ऑफ एग्जिट अनेदी मनमे इव्वोच्चु फ्रेंड्स, एंप्लॉयर दग्गरिकि वेल्लकुंडाने। सो मरी अदी मनमु एला इव्वाली अनेदी ई रोजु इवाल टॉपिक फ्रेंड्स। सो मरी टॉपिक लोकि वेल्ले मुंदु इप्पटिवरकु मा चैनल नि सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडि, अलागे पक्कन उन्न गंट सिंबल नि कूडा एक्टिवेट चेयंडि फ्रेंड्स। पक्कन उन्न गंट सिंबल नि एक्टिवेट चेयडं वल्ल नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि फ्रेंड्स। सो मरी नेनु चेप्पे ई प्रासेस अनेदी मीरु मोबाइल अयिना यूज चेयोच्चु, लेदंटे ల్యాప్టాప్ లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డెస్క్టాప్ లో కూడా యూజ్ చేయొచ్చండి। సో మరి మనం మొబైల్ లో కావచ్చు, డెస్క్టాప్ లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది కదండి। సో మరి ఆ గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి। సో స్క్రీన్ పైన చూడండి ఒకసారి జస్ట్। సో ఇలా ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేసిన తర్వాత మీకు సింపుల్ గా అక్కడ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ ఏ URL అని కనిపిస్తుంది। సో అక్కడ వచ్చేసి మీరు సింపుల్ గా UAN లాగిన్ అన్న టైప్ చేయండి, లేదంటే PF లాగిన్ అయినా టైప్ చేయొచ్చండి। సో ఇక్కడ UAN లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా చూడండి। సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ అలర్ట్ అనేది వస్తుంది। సో జస్ట్ మీరు అక్కడ ఇంటూ మార్గని ఓకే గాని చేసేసేయండి। చేసిన తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, సో మనకు ఇక్కడ UAN నంబర్, ఐ మీన్ UAN నంబర్ అంటే PF నంబర్ అండి। సో PF నంబర్, దాని తర్వాత పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఇచ్చాడు కదండి, సో మరి ఆ క్యాప్చా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి। సో నేను ఇక్కడ ఆల్రెడీ UAN నంబర్, పాస్వర్డ్, క్యాప్చా అనేది ఆల్రెడీ ఎంటర్ చేశానండి। సో చూడండి ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ కింద సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదండి, సో మరి ఆ సైన్ ఇన్ అనే బటన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా మనకు వన్ టైం పాస్వర్డ్ అని కనిపిస్తుందండి। సో అంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అయి ఉంటుందండి। సో మరి ఆ 6-డిజిట్ ఓటీపీని ఇక్కడ మీరు సింపుల్గా టైప్ చేసేసండి చూసి। సో టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఇచ్చాడు కదండి డౌన్ సైడ్, సో మరి ఆ క్యాప్చాను కూడా మనం ఎంటర్ చేయాలండి। సో ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను। సో క్యాప్చా అనేది సింపుల్గా ఇలా ఎంటర్ చేసేసిన తర్వాత కింద సబ్మిట్ అనేది ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది। సో ఇక్కడ లేటర్ అని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తున్నాయి। సో ఇక్కడ మనం మేనేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి। మేనేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా డౌన్ సైడ్ వచ్చేసి మార్క్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదండి, సో మార్క్ ఎగ్జిట్ని మనము సెలెక్ట్ చేసుకోవాలండి। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది। సో ఇక్కడ వచ్చేసి మనము సెలెక్ట్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ సెలెక్ట్ మన ఎంప్లాయ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి। సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్ అనేది, ఇక్కడ చూడండి మెంబర్ ఐడీను, దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేము, దాని తర్వాత ఎంప్లాయర్స్ లాస్ట్ కంట్రిబ్యూషన్, అంటే ఎంప్లాయర్స్ మనకు లాస్ట్ కంట్రిబ్యూషన్ ఎప్పుడు వేశారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది। సో ఇక్కడైతే జూలై 2023 అని కనిపిస్తుంది చూడండి, అంటే మా నా యొక్క లాస్ట్ కంట్రిబ్యూషన్ అనేది జూలై 2023 వచ్చింది। దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి, ఆల్రెడీ ఎంటర్ చేసింటారు కాబట్టి। సో మనం ఇక్కడ మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనం ఇవ్వాలి। సో మరి డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఎలా ఇవ్వాలంటే మనము మన యొక్క సర్వీసెస్ అనేది స్టాప్ అయ్యి 2 మంత్స్ అయి ఉండాలండి, సో అప్పుడు మాత్రమే మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది। మనము మానేసిన 2 మంత్స్ తర్వాతనే మనం ఖచ్చితంగా ఇవ్వాలి। సో ఇక్కడ నేనైతే ఇస్తున్నా చూడండి, సో ఇక్కడ చూడండి సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది। సో ఇక్కడ వచ్చేసి మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇవ్వాలి। సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకు లాస్ట్ కంట్రిబ్యూషన్ మంత్ ఏదైతే ఉందో, సో మరి అందులో ఏదైనా ఒక డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి। సో నేనైతే నా యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా చూడండి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 25th మీరు ఇక్కడ ఒక కంపెనీలో మానేసి 26th వేరే కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, సో మనము
25th లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి 26th నుంచి మనం రాలేదు కాబట్టి 26th అనేది ఇక్కడ పెట్టుకోకూడదండి ఎందుకంటే వేరే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ 26th అనేది జాయినింగ్ డేట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ వర్కింగ్ డే ని మాత్రమే మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ గా మనం ఇక్కడ ఇవ్వాలండి సో ఇక్కడ చూడండి బా క్లియర్ గా మీకు కనిపిస్తుంది సో ఇక్కడ నేనేతే ఇప్పుడు సెట్ చేసుకుంటున్నా చూడండి सो सेलेक्ट तरह इक चूँ लास्ट कंट्रिब्यूशन जुलाई 23 अंटे ना लास्ट वर्किंग डे वे 25th काबट्टी 25th नेनु इक्कड सेलेक्ट सो मरी इंकोकसारी चूपिस्तुन्ना चूँ सो लास्ट वर्किंग डे उंटुंदो सो लास्ट वर्किंग डे अनेदी मीरु सेलेक्ट चेसुकोवालंडी सो सेलेक्ट चेस्तुन्ना चूँ सेलेक्ट चेसिन तर्वात राइट साइड चूँगी रीसेलेक्ट डेट आफ् एग्जिट अनिपिस्तुंदी सो मैं डेटा आफ एग्जिट मल्ली रीसेलेक्ट चेयालंडि इंदाक सेलेक्ट सो एज यूजुअल मैं 25th सेलेक्ट चेसुकुन्नां इक्कड़ 25th मैं सेलेक्ट चेसुकुंटुन्नानु सो सेलेक्ट चेसिन तर्वात नेक्स्ट मीरु राइट साइड चूडंडि अक्कड सेलेक्ट रीजन आफ् एग्जिट मनम एग्जिट कावडानिकि गल रीजन एंटि अनेदि सेलेक्ट चेसुकोवालि सो सिंपल गा मीरु लास्ट आप्षन शार्ट सर्वीस एनी अदर रीजन अनेदि सेलेक्ट चेसुकोंडि सो शार्ट सर्वीस एनी अदर रीजन अनेदि సెలెక్ట్ చేసుకోవాలండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా డౌన్ సైడ్ కి వస్తే మీరు ఇక్కడ చూడండి చిన్న చెక్ బాక్స్ ఉంది కదండి సో దాన్ని టిక్ మార్క్ చేయండి సో టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు రిక్వెస్ట్ ఓటిపి అనే ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదండి ఆ బటన్ ని మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తున్నా చూడండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హావ్ యు రీడ్ ది పాయింట్స్ కేర్ఫుల్లీ అంటే మన డౌన్ సైడ్ కి వచ్చేసి మనకు కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చాడు సో మరి ఆ పాయింట్స్ మీరు కేర్ఫుల్ గా మీరు రీడ్ చేశారని అడుగుతుందండి సో మనం ఇక్కడ సింపుల్ గా మీరు ఎస్ అయితే ఇచ్చేసేయండి సో ఎస్ అని మనము ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఏమవుతుందంటే ఇలా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఓటిపి అనేది సెండ్ అవుతుందండి సో మరి ఓటిపి వచ్చిన తర్వాత మీరు సింపుల్ గా ఇక్కడ 6 డిజిట్ ఓటిపి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేసేయండి సో నేను ఎంటర్ చేస్తున్నా చూడండి సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి డౌన్ సైడ్ థంబ్ సింబల్ ఉంది కదండి అక్కడ ఐ హావ్ రీడ్ ది బిలో పాయింట్స్ కేర్ఫుల్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకోండి టిక్ మార్క్ చేయండి చేసిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి అలర్ట్ అనేది వస్తుందండి సో ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని వస్తుంది అంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నారని వస్తుంది సో మీరు సింపుల్ గా అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి అప్డేట్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మనకు వెంటనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి సో ఇలా మనకు అలర్ట్ అనేది డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత సింపుల్ గా మీరు ఓకే చేసేయండి ఓకే చేసిన తర్వాత మరి అది అప్డేట్ అయిందా లేదో మనం చూసుకోవాలంటే సేమ్ మనము మేనేజ్ లోకి వెళ్లి మార్క్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదండి సో మార్క్ ఎగ్జిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనం అప్డేట్ చేసినది డిస్ప్లే అవుతుంది సో రీజన్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకు డిస్ప్లే అవుతుందండి సో ఇలా మనం సింపుల్ గా మన ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళకుండానే మనమే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ని మన పిఎఫ్ అకౌంట్ లో మనం అప్డేట్ చేసుకోవచ్చుండి సో ఇది ఇవాల టాపిక్ అండి సో మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్